గ్రంథం తొమ్మిది అధ్యాయము ఆరు ఏడు వచనాలు మాత్రమే. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఏడవ వచనం కదండి, ఇది మొదలుకొని ఇది లేకుండా దానికి నీతి ప్రేమం కలుగునట్టు సర్వకాలం దావీదు సింహాసనం మీద రాజ్యము నియమించును. ప్రేమల తండ్రి, నీకు ఎంత వందనాలు. సంతోషమే సమాధానం అనేటువంటి పాట, భయమేమి లేదు చిన్న మందకని. రానున్న దినాల్లో ఎలాంటి పరిస్థితులు మా ఎదుట ఉన్నప్పటికీ సంతోషంగా సమాధానంగా గడుపుటకు మాకు ఇచ్చిన రక్షణ, సహవాసము, దేవుని వాక్యము, నీ సన్నిధి మాకు అనుగ్రహించినాం ప్రభు. ఈ మాటలు ఈ పాటలతో ఆరాధించినాం. మరి ఇక ముందున్న దినాల్లో కూడా కానీ లేఖన భాగంలో మేము ఆనందిస్తూ ధైర్యపరుస్తూ వాక్యమే దేవుడు అయితున్నాడు. సంగములతో ఆత్మ చెప్పు మాట చూడగలవాడు వినుగాక అని చెప్పినాడు ప్రభు. నీ మాటల ఎందు మేము నమ్మకం ఉంచి ఆనందిస్తూ ఆరాధించుటకు మీ ఆత్మ సహాయం ద్వారా ఈ లేఖన భాగాలు ఆస్వాదించి మాకు అనుగ్రహించి కుంగుదలలో లేపి దుఃఖంలో ఓదార్చి భయభీతుల్లో బలపరిచి నా తండ్రి సంతోషంతో సమాధానములతో మా యాత్రను వ్యక్తిగతంగా కుటుంబంగా వెళ్ళడం సహాయం చేయమని పరిశుద్ధ నామ ప్రార్థించుకుంటున్నాను ప్రభు, ఆమేన్. తొమ్మిదో అధ్యాయము ఆరో వచనంలో, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఈ మాటలు ఏం చెప్తున్నారంటే, యెషయ ప్రవక్త చెప్పగలుగుతున్నాడు. ప్రవక్త అనగా అర్థం ఏంటంటే ప్రవచించేవాడు. అది ప్రవచించితే అనగా ఇక 100 సంవత్సరాల క్రితం నీకు ఏం జరుగుతుందో, నీ కుటుంబంలో నీ జీవితంలో నువ్వు ఎక్కడుంటావో ఎక్కడ జీవిస్తావో జరగబోయే విషయాలు తెలియపరిచే వాళ్ళను ప్రవక్తలు అంటారు. దేవుని ప్రజలను కాపుదల కాసే వాళ్ళను కాపర్లు అంటారు. దేవుని వాక్యము సువార్త ప్రకటిస్తున్నప్పుడు సువార్తీకులు అంటారు. తర్వాత దేవుని వాక్యము అన్ని విషయాల్లో బోధిస్తూ ఉన్నటువంటి వారిని అపోస్తులు అంటారు. అపోస్తులు అంటే వాక్యము పాలతో పెంచి వాళ్ళని పెద్దవాళ్ళుగా చేసేదానికి, సంఘాన్ని లో సిద్ధపరిచేదానికి అనగా దేవుడు మనకు కాపర్లను, అపోస్తులను, బోధకులను, సువార్తికులను మనకిచ్చినాడు. కొంతమందికి ఆధిక్యత లేదు. ఎవరో సువార్త చెప్తే రేడియోలో టీవీలో వింటారు, అయిపోయింది అనుకుంటుంటారు. కాపర్లను పెట్టినాడు మనకు. కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు మనల్ని దర్శించి కాపుదల గొర్రెలు కాచినట్టు కాచుంటారు. అయ్యో ఈ దినం మందిరానికి రాలేదే, ఈ దినమైన ఫలాని స్థలంలో వెళ్ళినారే, వాళ్ళని కాపాడాలి, వాళ్ళని దర్శించుకోవాలని ప్రార్థించేది కాపరి పని. ప్రవక్త అంటే దైవజనుడు భక్షింగారు లాంటి వాళ్ళు ప్రవచించారంటే రాబో దినాల్లో నీకు ఇట్లా జరుగుతుందంటే అది నెరవేర్చబడతారు. అట్లాగే కాపరులను, ప్రవక్తలను దేవుడు మనకు సువార్త చెప్పేదానికి సువార్తికులను, అపోస్తులను మనకి ఈ సంఘంలో ఇచ్చినాడు ఈ తరంలో. ఇప్పుడు యెషయా ప్రవక్త అనేటంటే ఆయన ఈ యొక్క ప్రజలకు ఏం చెప్పగలుగుతున్నారంటే, యెషయా 9వ అధ్యాయంలో అనగా యేసు ప్రభు ఆయన పుడతాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు రాబో దినాల్లో ఆయన భూమి మీద పుడతాడు అనేటువంటి మాట ఈ యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో ఎప్పుడు చెప్పాడంటే, ఈ మాట యేసు ప్రభు పుట్టక తలకే 400 సంవత్సరాల క్రితం ప్రవచించాడట. చూసారా, మనకి ఇప్పుడు ఎవరన్నా అట్లా ప్రవచించే వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా ప్రవచించినా కానీ నీకు మగబిడ్డ పుడుతుంది, ఆడబిడ్డ పుడుతుంది అని ఏయో కొన్ని చెప్తే కరెక్ట్గా ఉంటాయి, లేకుంటే గర్భవతిగా ఉన్నప్పుడు ఏయో కొన్ని ప్రవచనాలు చెబుతుంటారు.
అవి నెరవేరుతాయో నెరవేరవో. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో 400 సంవత్సరాలు యేసుప్రభు పుట్టకమునిపే యెషయ ప్రవక్త యెషయ గ్రంథం అనేటువంటిది 400 సంవత్సరాల క్రితమున యేసుప్రభు పుట్టక తల్లికి 400 సంవత్సరాల క్రితమున చెప్పబడే మాటలు. రాబో దినాల్లో ఒక శిష్యు అని ఆయన పుడతాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రజలందరినీ బుధ భారములన్నీ భుజాల మీద మోసుకొని పోయే ఆయన అని చెప్తా వచ్చినాడు. అది ఈ తరములో 2000 సంవత్సరాల్లో మన తరములో మనం పుట్టినప్పుడు మనకు మన బిడ్డలకు ఈ ప్రవచనం నెరవేరింది. అనగా ఇప్పుడు మనం ఎంతో ధన్యులం. ఇప్పుడు ప్రభు మనకు శిష్యుగా పుట్టడం బట్టి ఆయన భుజల మీద రాజ్యభారం వేసుకొని మన పాప భారములు ఆయన మీద వేసుకొని మన కుటుంబ భారములు మన బాధలు మన కష్టములు అన్నీ కూడా ఆయన భారములు మన మీద మోసుకొని భరించుతూ ఇలుచున్నాడట. ఆయన రాజ్యభారం అంతా ఆయన మీద ఉంది. ఉదాహరణగా ఈ దినాల్లో ఒక రాజ్య పరిపాలన ఉందనుకోండి, మనము ఉండేటువంటి దినాల్లో ఈ యొక్క ఆంధ్రాలో ఈ యొక్క జగన్ అనేటువంటి ఆయన ఒక పరిపాలన చేస్తున్నాడు. ఈ ప్రజలందరి భారం ఆయన మీద ఉంటుంది. రాత్రి మగళ్ళు వాళ్ళకి బియ్యం ఇవ్వాలి, వాళ్ళకి ఇల్లు కట్టించాలి, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళకు లోన్లు ఇవ్వాలి, వాళ్ళ వివాహాలకు ముందు కొంత ఈవులు సమర్పించాలి అని ఈ రాజ్యభారం వాళ్ళకి ఎప్పుడు రాత్రి మగళ్ళు ఈ రాజ్యాన్ని గురించి ఢిల్లీలో పరిపాలించే వాళ్ళు అయితేనేమి, ఆంధ్ర పరిపాలించే వాళ్ళు అయితేనేమి, తెలంగాణ అయితేనేమి, ఈ రాజ్యభారం అంతా ఎప్పుడు వాళ్ళ మీద ఉంటుంది. అవి కొన్ని నెరవేరుస్తారు, కొన్ని నెరవేర్చకపోవచ్చు. అయితే ప్రభు రాజ్యం ఆయన పుట్టిన నుంచి ఆయన రాజ్య పరిపాలనకి వచ్చి మన భారములన్నీ కూడా ఆయన భరించుతూ ఏం చేయగలుగుతున్నాడంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మనకు ఆలోచన చెప్తుంటాడు. కూర్చొని పిల్లలు చూసింది ఆలోచనలు, మన పిల్లలకు ఆలోచన చెప్పినట్టు ఇట నడుచుకోవాలి, ఇట ప్రవర్తించాలి, ఈ రీతిగా ఈ వస్తువులు కొనుక్కోవాలి, ఈ ఆహారం తినాలి, ఇట నెయ్యాలి, ఇట నడచాలి, పలాని చూసి తినుకో వెళ్ళాలంటే కనుక కొంతమంది సోమవారము ఆదివారం మంగళవారం గురించి ఏదో చెప్తుంటారు. అట్ల కాదు, అమావాస్య పుణ్యము ఏం చెప్పండి, ఈ యొక్క లోక సంబంధించిన సిద్ధాంతాలు చెప్తుంటారు. కాబట్టి నేను ప్రతి దినమున నా యొక్కకు వచ్చినప్పుడు నేను నీకు ఆలోచన ఎక్కడ వెళ్ళవలసి ఉన్నప్పటికీ, ఎక్కడ బయలుదేరాల్సి ఉన్నప్పటికీ నేను ఆలోచన చెబుతాను. తర్వాత నేను ఆశ్చర్యమైన కార్యాలు నేను చేస్తూ వస్తాను. ఆశ్చర్యమైన కార్యాలు అంటే లేని ఉన్నట్టు, ఉన్నాయి లేనట్టు చేస్తూ వచ్చేస్తాను. కాబట్టి ఇంకా అంతేకాదు, ఇది మొదలుకొని మితికి లేకుండా నేను మీకు వృద్ధి క్షేమం కలుగుతుంది చేస్తాను. యేసుప్రభు తరంలోకి ఈ 2000 సంవత్సరాలు క్రీస్తు శకం అనేది ఈ తరంలోకి మనం వచ్చేసిన తర్వాత మనకు క్షేమము, వృద్ధి, అభివృద్ధి కూడా ఉందట. అనగానికి బిడ్డలు, సంసారము, తర్వాత అభివృద్ధి కలగడము, మనమళ్ళు, మనమరాళ్ళు. కాబట్టి ఈ రీతిగా తరము మడి తరము అభివృద్ధి కూడా కలుగుతూ వస్తుంది అని చెప్తున్నాడు. కాబట్టి ఇంకా ఏం చెప్తున్నారంటే సర్వకాలము దావీదు సింహాసనము ఆయన యొక్క రాజ్య పరిపాలనలో నియమించుతూ ఆయన రాజ్యములో మనవలను నీతి వల్ల రాజ్యమందు స్థిరపరుస్తూ వస్తుంటాడు. మనవలను స్థిరపరుస్తూ, మన భవిష్యత్తును స్థిరపరుస్తూ, మనం ఉండవలసిన దానికి, మనం నివసించడానికి ఇల్లు, భవిష్యత్తులు, స్థిరమైన కార్యాలు, పర్మనెంట్గా భూమి మీద ఉన్నన్నాళ్ళు, భూమి మీద తర్వాత ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఆయన సింహాసనం మీద స్థిరమైన కార్యాలు, మన జీవితంలో ఆయన కార్యాలు చేసేటువంటి ఈ తరములో మనం అది 400 సంవత్సరాల క్రితం ప్రవచించిన ప్రవచనము ఇప్పుడు 2021 సంవత్సరం అయింది. ప్రభు అయిన యేసు క్రీస్తు పుట్టి, క్రీస్తు శకము, క్రీస్తు పుట్టిన రాజ్యము, క్రీస్తు పరిపాలించే యుగం అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వంలోనూ
మనకి ఎన్ని చూస్తే ప్రభుత్వంలో బ్యాంకులలో ఆఫీసులలో క్యాలెండర్ల పైన ఇది ఏ శకము ఏ యుగము ఎవరు పరిపాలిస్తున్నారు అని మనం అడిగితే గనక ప్రభుత్వంలో బ్యాంకులో ఉన్న వాళ్ళు అధికారులు కలెక్టర్లు అందరూ కూడా చెప్తారు ఇది క్రీస్తు శకమేనయా క్రీస్తు యుగమేనయా అని చెప్తారు. మరి ఆయనే రాజుగా ఆయన పుట్టిన తర్వాత ఆయన పరిపాలన కింద ఉండాలి కదా అంటే ప్రజలు ఇష్టపడరు. కాబట్టి మనకైతే ఈ సత్యం బయటపరచబడింది ఈ పరిపాలన కింద ఉండి మనమని స్థిరపరుస్తూ బలపరుస్తూ మన భారములన్నీ కూడా ఆయన భుజముల మీద వేసుకొని మన బిడ్డల భారము మన పిల్లల భారము ఇవన్నీ కూడా ఆయన చూసుకుంటా వస్తారని చెప్తున్నా. ఈ 900 సంవత్సరాలకు ఈ 400 సంవత్సరాలకు ముందుగా ఉన్నటువంటి పరిపాలన ఎట్టున్నది ఎవరికి తెలుసది? మనము నిన్న మొన్న పుట్టినటువంటి పిల్లలం మన నాన్న పేరు తెలుసు మన అమ్మ పేరు తెలుసు మా అమ్మ అమ్మమ్మల పేరు చెప్తే చెప్తాం అంతవరకే. 400 సంవత్సరాలకు అంతకుముందు ఉన్నటువంటి సంగతులు ఇక్కడ ఎవరైనా తెలిసినందుకు ఉన్నారు చెప్పండి. 400 సంవత్సరాలకు అంతకుముందు ఉన్న చరిత్ర ఎట్టున్నది మనుషులు ఎట్టున్నారు ఏ గుడ్డలు కట్టుకుంటున్నారు ఏడ పండుకుంటున్నారు వాళ్ళకి మంచాలు ఉన్నాయా కంచాలు ఉన్నాయా మట్టి కుండలు ఉన్నాయి వాళ్ళకి బట్టలు లేవు ఆకులు అలుగులు తింటున్నారు కాబట్టి ఎట్లా ఉన్నారంటే కనుక వాళ్ళు ఒక అడవి జంతువులాగుగా ఆ తరములో 400 కంటే అంతకుముందు ఉన్నటువంటి ప్రజల సంగతి ఎట్టున్నది ఆ సంగతి కూడా ఇక్కడ యేషయా వక్త చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి 9వ అధ్యాయంలో మొదట చూస్తే కనుక ఏ విధానంగా చెబుతున్నారంటే 2వ వచనంలో 9వ అధ్యాయం 2వ వచనంలో చీకటిలో నడుస్తూ గొప్ప వెలుగు చూస్తున్నారు మన్నశాయలను దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశిస్తున్నది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ ప్రజలకు ఆది పూర్వకాలమున 9వ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి వచనంలో ఉంది పూర్వకాలమున ఆయన జీవులను దేశమునకు నఫ్తాలి దేశమునకు ఆసార అవమానపరచను ఆ యొక్క పూర్వకాలమున ఉన్నటువంటి జబులు దేశమునకు నఫ్తాలి దేశంలో ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళ పరిస్థితులు అవమానకరంగా ఉండి వాళ్ళు చీకట్లో సంచరించుతూ వాళ్ళు ఎలాగుంటున్నారంటే కనుక మరణఛాయ గల దేశము అనగా వాళ్ళు మరణఛాయ గల దేశములో ఆ నివసిస్తూ మరణ భయం కింద ఉంటూ మరణాలు మరణాలు మరణం అమ్మడి మరణం మరణఛాయ అంటే మరణం అనేటువంటి గీత వాళ్ళకు ఒకరి తర్వాత ఒకరికి మరణం అనేటువంటి ఛాయ కింద చీకటిలో వెలుగు చూడకుండా వాళ్ళు చాలా ఆ దేశ నివాసులు అందరూ కూడా ఎలాగున్నారంటే వాళ్ళందరూ అవమానకరమైనటువంటి పరిస్థితులు అనగా వారికి వస్త్రములు లేక ఆహారములు లేక వాళ్ళ బ్రతుకంతా కూడా అవమానకరంగా మరి మరణం అనేటువంటి ఛాయ కింద అంటే మరణం అనేటువంటి భయం కింద వాళ్ళు పరిపాలిస్తూ చచ్చిపోతే ఏమైపోతాం మన్ను మన్ను అయిపోతుంది గాలి గాలి అయిపోతుంది అంతే కదని చెప్పేసి అంతకుముందు తరంలో ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళు అవమానంతోనూ మరణ ఛాయతోనూ వాళ్ళు చీకటిలోనూ సంచరిస్తూ ఉన్నారట. వాళ్ళు వెలుగు చూడకుండా ఉన్నది వాళ్లకు రక్షణ లేదు వాళ్లకు ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ తెలియకుండా ఉన్నది. అటువంటి వారికి ఈ యేషయా ప్రవక్త వెళ్ళి ఏం చెప్పినారంటే కనుక ఓ ప్రజలారా మీరు మరణమైనటువంటి ఛాయ కింద ఉన్నారు మీరు ప్రమాదకరమైనటువంటి దేశంలో ఉన్నారు ఇంకా ఎలాగో ఉన్నారంటే 3వ వచనంలో చూస్తే నీవు జనమును విస్తరింపజేస్తున్నావు వారికి సంతోషము వృద్ధిపరుస్తున్నావు కోతకాలమున మనుషులు సంతోషించినట్టు దోపుడు పరుచుకున్నట్టు సంతోషం వారిని నీ సన్నిధిన సంతోషపరుచున్నావు. ఓ ప్రజలారా మీరందరూ కూడా సంతోషం లేని ప్రజలుగా ఉంటున్నారు. ఇప్పుడు అదంతా దేవుడు మీకు సృష్టికర్త అనేటట్టు ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన రక్షకుడుగా మీకు పుట్టబోతాడు ఆయన మీకు సంతోషం అనుగ్రహిస్తాడు వెలుగు అనుగ్రహిస్తాడు మరణఛాయ లేకుండా చేస్తాడని పూర్వకాలంలో అవమానంలో బాధల్లో ఉన్నటువంటి వారికి కూడా ఆ దినంలో ఉన్నటువంటి పరిస్థితులలో కూడా ఈ ప్రవక్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెబుతా వచ్చేసాడు. ఆ దినముల్లో ఆయన ప్రవక్త వెళ్ళినప్పుడు ఎట్ట వెళ్ళినాడు ఆ ప్రజలు ఎట్టున్నారు
ఎటువంటి వాళ్ళుగా ఉండి యెషయాను సభ చేసినారంటే గనక 20వ అధ్యాయంలో ఉంది యెషయా ప్రవక్త వాళ్ళ మధ్య నివసించినటువంటి ఆ నివాసము, వాళ్ళ మధ్య ఉన్నటువంటి పరిస్థితులు ఎలాగున్నాయంటే మరణ ఛాయల్లో ఉన్నటువంటి వారు, అందరితోనూ ఉన్నటువంటి వారి ప్రజల మధ్యకి వెళ్ళి ఏ విధానంగా ఆయన తెలియపరుస్తా వచ్చేసింది 20వ అధ్యాయంలో ఉంది. ఏ విధానంగా ఉన్నదంటే అమోజ్ కుమార్ అయినటువంటి 20వ అధ్యాయంలో వచ్చి చదవండి. అశ్విన్ కుమార్ అనేది యేషయ ప్రవక్త 20వ అధ్యాయం 2వ వచనంలో నా దాసుడైనటువంటి యెషయా ప్రవక్త మీ మధ్య ఉన్నటువంటి పరిస్థితులలో ఎలా ఉన్నారంటే గనుక ఆమోజ్ కుమారుడు అయినటువంటి యెషయా అనేటువంటి ఆయన నడుమునకు గోనె పట్ట కట్టుకొని పాదములకు జోడు లేకుండా ఐగుప్తులోను మీ మధ్య సూచనగాను గుర్తులుగాను మరి మీరు ఉన్నటువంటి పరిస్థితి దిగంబరులుగా మీ నడుముకు వస్త్రాలు కట్టుకొని జీవించేటువంటి ప్రజలుగా ఉంటున్నారు. మీ మధ్య నా యెషయా ప్రవక్త జోడు లేకుండా గోనె పట్ట కట్టుకొని మీ మధ్య సంచరించుతూ మీరు ఇట్లా ఉండాలి అని చెప్పి సూచనగా ఆయన మీకు గుర్తుగా ఉండి మీకు బోధిస్తున్నాడు అని చెప్తున్నారు. ఎంత అవమానకరమైన పరిస్థితి గోనె పట్ట కట్టుకోవడం. ఏం చెప్పండి, ఈ దినమున ఎన్ని వస్త్రాలు ధరించుకుంటున్నాం, ఎటువంటి అలంకారములతో ఉంటున్నాం, ఆ దినముల్లో ఉన్న ప్రజలకు వాళ్ళకు జోడు లేదు. ఏం చెప్పండి, నాకు చాలా చిన్న వయసు వచ్చేసినప్పుడు మా పెద్దవాళ్ళు మా తాతలు అనేటటువంటి వాళ్ళు ఎక్కడనో ఆ దినముల్లో చెక్కలతో చెప్పులు వేసుకొని పోయేవాళ్ళట. దాని తర్వాత చర్మం చెప్పులు వచ్చినాయి, అవాయి చెప్పులు వచ్చినాయి, బూట్లు వచ్చినాయి. మా తాతల కాలంలో ఆ దినాలలో పూర్వకాలమున వాళ్ళు వస్త్రాలు ధరించేదానికి మిషన్ కుట్టేదానికి లేకుండుంటే ఎవరో పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు గొంగడి కట్టుకొని ఒక దుప్పట్లా కట్టుకొని దిగేసుకొని వెళ్ళేటువంటి వాళ్ళట. ఆ దినముల్లో ఆ గొంగళ్ళు కనుక వాళ్ళకు కుట్టాలంటే కనుక చేతితో కుట్టేటువంటి పనులు చేసేవాళ్ళుంటే ఆ గొంగడిలాగు ఉడిక గోనె పట్ట కట్టుకున్నట్టు కప్పుకొని పోయేటువంటి వాళ్ళట. కాబట్టి వాళ్ళు భక్షించే ఆహారం ఎట్టున్నది, వాళ్ళ స్థితిగతి ఎట్టున్నది, వాళ్ళ కుండలు ఎట్టున్నాయి, వాళ్ళ ఆహారం ఎట్టుంది, వాళ్ళ పడక ఎట్టుంది, ఎంత పాపముతో నివసిస్తున్నారో వాళ్ళ మధ్యకి వెళ్ళి సూచనగా అయలారా మీరు జోన్లు లేకుండా గోనె పట్ట కట్టుకొని దుమ్ములో పడి దుమ్ము నాకుతూ జీవిస్తున్నారు కదా, ఎంత అవమానకరమైన జీవితం, ఎంత శాపపీఠమైనటువంటి వారు. మీ మధ్య కూడా దేవుడు నన్ను పంపినాడు, నేను మీకు సూచనగా కనపడుతున్నాను, దేవునికి సూచనగా, దేవుని లాంటి మనుషునిగా, దేవుని పోలికగా వచ్చి నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు నన్ను చూసి నా మాటలను గుర్తుపట్టుకుంటే కనుక మీకు సంతోషం సమాధానం కలుగుతుంది. ఇలాగ ప్రవర్తించండి, మీ దుస్తులకు బదులుగా నీతి వస్త్రములు మీకు ధరింపజేస్తాడు, మీకు ఆయన రక్షకుడుగా మీకు పాపక్షమాపణ కలుగుతుందని చెప్పి యెషయా ప్రవక్త క్రీస్తుకు ప్రతిగా ఆ దినములలో ఆయన వాళ్ళ మధ్యకి వెళ్ళి ప్రవచించి ఆ స్థితిలో ఉన్నటువంటి వారిని మార్చేదానికి అలా ప్రయత్నం చేశారు. చూసారా, ఒకవేళ మనమే కనుక ఆ తరములో ఉండింటే, ఆ తరములో పుట్టింటే బాగుంటుంది కదా, జోన్లు లేకుండా గడ్డాలు పెంచుకొని దువ్యాన్ని లేదు, నూనె లేదు, గోనె పట్ట కండుకొని అడవిలలో సన్నాసులంగా సత ఎక్కడనో చెట్ల కింద పండుకొని అగోచరమైనటువంటి అంతకాలం జీవించి వాళ్ళు మరణం అనేటువంటి ఛాయ కింద ఎప్పుడు చస్తామో సచ్చి చావు 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 అనేటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నారంట. అయితే ఆ ముందున్న ప్రజలకు కూడా ఆయన తెలియపరిచినాడు, క్రీస్తుకు సాయగా ఉండి ఇదిగో మీరు
యెహోవా యందు మీరు అంగీకరించినడలా మీకు నిజమైన సంతోషం కలుగుతుంది, వెలుగు కలుగుతుంది. ఆయన సృష్టికర్త ఉన్నాడు, ఆయన మాటలు నేను తెలియపరుచున్నానని చెప్పి ఆయన ప్రతినిధిగా, దేవుడికి ప్రతినిధిగా ఆ దినాల్లో వెళ్ళి వాళ్ళ మధ్య దేవుడు ప్రకటించినాడు. తర్వాత వచ్చే యుగంలో కూడా ప్రకటించినాడు. ఇప్పుడు 9వ అధ్యాయంలో నుంచి మనం 7వ వచనం నుంచి చదివిన కాడికి మన తరములకు చెందినటువంటి ప్రవచనాలు అయ్యి 9వ అధ్యాయం నుంచి 10వ వచనం వరకు ఆ తరములో జీవించేటువంటి ప్రజల యొక్క సమస్యలను అక్కడ తెలియపరుస్తూ వస్తున్నాడు. ఎలాగున్నది అక్కడ ఆ తరములో ఉన్నటువంటి ప్రజలకు మీరు మరణఛాయలో ఉన్నారు, మీరు ఏదంటే వేదన పొంది దేశము ముగ్గు నిరోధ 9వ అధ్యాయం మొదటి చూడండి, వేదన పొంది దేశం మీద ముగ్గు లేదు, వేదన పొందుతున్నారు, మరణఛాయలో ఉన్నారు పూర్వం నుంచి. కాబట్టి మీకు దేవుడు నాకు ఛాయగా గుర్తుగా నేను మీ మధ్య వచ్చి కనిపిస్తున్నాను, మీ వస్త్రములను మీ పాపములను మీ చీకటిని మార్చుకోండి అని చెప్పి వాళ్ళకు దేవుడు ఆ దినములలో ఆయన దేవునికి ప్రతినిధిగా వెళ్ళి వాళ్లకు ఆ సంగతి తెలియపరిచినాడు. మరి ఇప్పుడు మనం పుట్టబోయేటువంటి పిల్లలకైనటువంటి మనకు ఏం చేశారంటే మీకు శిశువు పుడతాడు రేపల్లెలో, మీకు క్రీస్తు రక్తం అనేది అందించబడుతుంది, మీకు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, మీరు నీతి వస్త్రములు రక్షణ వస్త్రములు ధరించుకుంటారు, అలంకరించబడినటువంటి వస్త్రములతో మీరు వివాహములు చేయబడతారు, పరిశుద్ధ వివాహములతో మీరు దృతపరచబడతారు, మీకు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి అని చెప్పి ఈ 9వ అధ్యాయము 6వ వచనముల నుంచి మనకు జరగబోయేటువంటి విషయాలు ప్రవచించినాడు. ఆ ప్రవచనం ఇప్పుడు మనకు నెరవేరుతుంది. ఈ 6వ వచనానికి ముందు అంతకుముందు ఉన్నటువంటి ప్రజల గురించి చూస్తే కనుక వాళ్ళు ఎలాగున్నారు, నఫ్తాలి దేశంలోని అవమానములు, మరణఛాయ, దుఃఖకరమైన పరిస్థితులలో ఉండి ఆ గడ్డు సమస్యల్లో వాళ్ళకు అక్కడ దేవుని వాటిని కనిపిస్తున్నారు. ఉదాహరణగా ఈ యొక్క గుంటూరు జిల్లాకు దేవుని వాక్యం ప్రకటించకముందు అనేక పూజలు చెట్టుకు గుట్టకు పుట్టకు మొక్కుకుంటూ ఉంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి గుంటూరు జిల్లాలో దిగి గుంటూరు జిల్లాలో ఎంపట 4 కర్రలతో ఒక మంచ అక్కడ తెరిచేసుకొని గుంటూరులోకి ప్రకటించడం చేసినప్పుడు వాళ్ళందరూ కూడా గుంటూరులో హింసించారట. ఎందుకు వచ్చేసారు మీరు మా దేశం మీదకి, మీరు ఎక్కడ నుంచి మాకు వచ్చి ప్రకటన చేస్తున్నారు అని చెప్పి వాళ్ళను హింసించారట. ఆ హింసించినటువంటి దొర ఇప్పుడు ఏసీ కాలేజీలోకి వెళ్ళి చూస్తే ఆ గుర్రం మీద ఖడ్గం పట్టుకొని వాక్యం పట్టుకొని పోతున్నాడు. ఆ బొమ్మను అక్కడ ఆ దొరను అందరూ క్యాప్టన్లోనా ఏ పేరు ఏదో ఏసీ కాలేజీలో ఇప్పుడు ఆ దొర వచ్చేసి బాపట్లకు గుంటూరుకి తెనాలకి ప్రాంతంలోకి వచ్చి చెప్తుంటే ఏం చెప్పారట, మా ఊర్లోకి రావద్దు అని వాళ్ళందరూ కొట్టకపోతే ఈయన దొర చెప్పేసాడట. ఏం చెప్పారంటే మీ పిల్లలకు మీరు ఇంగ్లీషు నేర్పించేటువంటి విద్య మా అమెరికా దేశంలో ఉన్నటువంటి విద్య మీకు ఏర్పాటు చేస్తారు, మీ దేశంలో మేము ఒక హాస్పిటల్ ప్రారంభిస్తాం, అలాగే మీ దేశంలో మేము కుక్లర్ అంటే మీకు స్వచ్ఛత కలిగేటువంటి హాస్పిటల్ ఏర్పాటు చేస్తాం. అప్పుడు కొంతమంది అన్నారట, అయ్యో ఈ దొరను మనం చెప్పాలనుకున్నామే, ఈయన ఇంత గుర్ర మీద మన దగ్గర చేసినాడే, బస్సులు లేవు వాహనాలు లేవు, అట్లయితే చేర్చుకుందామని చెప్పినారు. వాళ్ళని చేర్చుకోబట్టే గుంటూరులో కుక్లర్ హాస్పిటల్ కట్టబడింది. వాళ్ళని చేర్చుకోబట్టి ఆ దొరల్లో ఎవరు చెప్పండి ఏసీ కాలేజీలో ప్రతి ఒక్కడు ఇంగ్లీషు లేనటువంటి వాళ్ళు గుంటూరు తెనాలి బాపట్ల ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వచ్చి ఏసీ కాలేజీలో ఇంగ్లీష్ నేర్చుకొని ఇంజనీర్లు సూపరైజర్లు అవుతున్నారు. దానికి ముందు ఏం చేశారు చెప్పండి, కాప్టెన్ దొర ఆయన గుర్ర మీద ఊరికి పోతున్నప్పుడు రావద్దు రావద్దు అని కళ్ళని తీసుకొని వచ్చి కొట్టని సంపేదానికి ప్రయత్నం చేశారు. కొంతమంది దొర రథసాక్షులు అయిపోయినారు, కాటన్ దొర్ర రంపస్ దొర్ర వీళ్ళందరూ రాయలసీమలో రంపస్ దొర్ర వాళ్ళందరూ ఊరు ఏర్పడి ఉండి ఆకులు
వాళ్ళ ఆహారం అడవిలో నివసిస్తూ ఎంతో శ్రమ పొంది మొట్టమొదట మనకు ఈ బ్రిటిష్ పరిపాలనలో కొన్ని హాస్పిటల్లు స్కూళ్ళు ఏర్పాటు చేశారు. దాని తర్వాత ఈ గాంధీ వీళ్ళందరూ కూడా మాకు స్వాతంత్రంలో ఉంటామని ఇల్లు ప్రవేశించడం కానీ, అంతకుముందు ఈ ఇంగ్లీషు ఈ తెలివితేటలు ఈ కేంద్రాలు ఈ యొక్క రాజమండ్రి నుంచి ఆ యొక్క గోదావరి నదికి దూర ప్రదేశానికి ఆ దొరగారు ప్లానేసి ఆ నీళ్లు పంపించి కట్టించడానికి వాళ్ళకే దేవుడు ఆ ఆలోచన ఇచ్చి ఆ జ్ఞానం ఇచ్చి ఆశ్చర్య కార్యాలు చేసినారు. రాజమండ్రి దీన్ని చూస్తే కనుక ఆ ప్రదేశంలో ఆ దొరగారు వేసినటువంటి ఆయన కోట అక్కడ పెట్టారు. అక్కడ నుంచి ఆ గోదావరి నుంచి కాకినాడ ప్రాంతం వరకు కూడా ఆ నదిని ఆ వైపున ఆ ఆలోచన దేవుడు వాళ్ళకు బయలుపరిచి ఆ కార్యాన్ని చేసింది. కాబట్టి ఆ రీతిగా యేషయ ప్రవక్త వచ్చి ఏం చెప్తున్నారంటే కనుక, క్రీస్తు శకంలో మీరు ఆ రాజ్యంలో మీరు చేర్చబడితే, మీరు పాపాలు ఒప్పుకుంటే, మీరు బాప్తిసం తీసుకుంటే, అపవత్సల బోధ సహవాసం రొట్టె విరిస్తే దానిలో ఆ రాజ్యంలో మీరు జాయిన్ అయితే కనుక మీకు ఆలోచన చెప్తాడు. ఏ ఆలోచన చెప్తాడు? ఎక్కడికి వెళ్ళవలసి ఉన్నప్పటికీ ఇప్పుడు జయరావు గారు మన వద్దకు వచ్చినాడు, ఆలోచన చెప్పినాడు, పోయేటప్పుడు ఎట్ట పోవాలి మొదలు ఢిల్లీకి అన్నాడు. ఆ ఆలోచనతో ఆ ప్రార్థనతో మళ్ళా మన మధ్యకు వచ్చి దిగినాడు. ఇటువంటి ఆలోచనలు ఎట్టంటే అట్ట గుడ్డిగా ప్రయాణం చేయడం కాదు, కొన్ని ఆలోచనలు ఉంటాయి. నేను నాగార్జున సాగర్లో దేవుడి సేవ చేసేటప్పుడు 8 ఏళ్ళు అయిన తర్వాత బక్షి గారికి ఒక ఉత్తరం రాసిన, అన్నగారు మా తల్లిదండ్రులు వృద్ధులు అయిపోయినారు, వారిని నేను సూచించడానికి కుటుంబంగా నేను పోవాలనుకున్నాను అని చెప్తే, వాళ్ళు వృద్ధావయసు అయిపోయినారు, వాళ్ళు చనిపోయే స్థితిలో ఉన్నారంటే, అప్పుడు భక్ష్యంగా రాసినాడు, మీ వృద్ధులైన తల్లిదండ్రులను చూసినాడు సంతోషమే, అయితే 2 రోజుల కొరకే పోమని చెప్పినాడు. ఆ దాబు ఇప్పుడు కూడా జరిగింది, 2 రోజులకా పోవడమే ఒక రోజు పట్టింది, మళ్ళీ రానే ఒక రోజు వస్తుంది. పిల్లలు తీసుకొని పోతే బస్సులో విరోచనలు అయి వేడెక్కి చాలా గాబర అయిపోయినారు. ఆడిపోతానే నా తోతారు రెడ్లు వాళ్ళందరూ బంధువులు ఈదరం ఉండాలందరూ అవి ఏనుందరు మా అమ్మగారు వాళ్ళంతా ఊరు గవని దాటి వచ్చే గోరో అని ఏడ్చారు. లేదమ్మా 2 రోజులే సెలవు ఇచ్చినాడు, లీవ్ లెటర్ ఇదో అని చూపించి బయలుదేరితే ఊరి గవనికి వచ్చినారు. ఏడుస్తుంటే వాళ్ళ తట్టు మా అమ్మని చూడలేక చాలా పెద్ద వయసు ఎర్రగా ఉంటుంది పండుగట్టు ఉంటుంది అమ్మా అని ఇట్లా మళ్ళీ దాటుకొని వచ్చినాం. నేను దాటుకొని వచ్చిన మరుసరాదే ఆ రాత్రి వాగొచ్చి వరద వచ్చి మా ఊరి మీద పడి ఆ పశువులు మనుషులు చనిపోయి 8 దినాలు ఊళ్ళో నుంచి బయటికి రాకుండా అయిపోయినారు. వాళ్ళు చెప్పిన నాయనా నువ్వు పోవడం చాలా మంచి పని నాయన, ఆ రాత్రి కనుక నువ్వు ఉన్నింటే ప్రమాదం వచ్చేదండి, నేను ఇప్పటికీ మరవలేను. దేవుడు స్తోత్రం, అటువంటి ఆలోచన భక్ష్యం గారి ద్వారా మందిరాలు కట్టాలన్నా ప్రయాణం చేయాలన్నా వివాహాలు చేసుకోవాలన్నా ఆలోచనలు చెబుతున్నాడు. కాబట్టి క్రీస్తు రాజ్యంలోనికి మీరు చేర్చబడితే కనుక ఆయన ఆలోచన చెప్తాడు, ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఏం ఆశ్చర్యకార్యాలు చేసినాడు? ఒక సామాన్యమైనటువంటి పేద యోహాను సువార్త 2వ అధ్యాయంలో పేద విధవరాలు వివాహం చేసుకున్నది. వివాహానికి యేసు శిష్యులు పిలువబడ్డారు. 6 రాతిబాణాలు ఈ దినాల్లో మనకు 8 ఉన్నాయి. ఆ దినాల్లో రాళ్లతోనే బాణాలు అంట, దాని నిండా దాక్షారసం తయారు చేసినారు. అయిపోయింది, చాలా అవమానం జరుగుతుంది. అప్పుడు వాళ్ళ తల్లి చెప్పింది, నాన్న వాళ్ళు బాధపడుతున్నారు, పడియమ్మ చెప్పింది, వాళ్ళకు అవమానం, పెళ్ళిలో దాక్షారసం లేదు అంటే, అప్పుడు ప్రభు చెప్పినాడు మన సమయం ఇంకా రాలేదు, వాళ్ళు పెళ్ళిళ్ళు వచ్చి మనల్ని అడగని అమ్మ అని చెప్పినారు. ఆ పెళ్లి ప్రధానుడు వచ్చి అయ్యా ద్రాక్షారసం అయిపోయింది, మీరు ఇక్కడికి వచ్చినారంటే నీళ్ళు పోయండి అన్నాడు. ప్రార్థన చేసినాడు, అబ్బా నీళ్ళ ద్రాక్షారసంగా మార్చినాడు. ఇక్కడ ఏముంది చెప్పండి, ఆశ్చర్యకరుడు. ఒక పాట ఉంది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు, నన్ను రక్షించి కాపాడి భద్రపరచను, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు. నీ జీవితంలో కూడా ఎన్నో ఆశ్చర్యాలు చేస్తాడు. ఇప్పుడు చేసినాడు, నీ జీవితంలో చేసినాడు, నీ జీవితంలో చేసినాడు,
నీ జీవితంలో చేసినాడు, నీ జీవితంలో చేసినాడు, నీ జీవితంలో చేసినాడు. మీ అమ్మ మీ నాయన బాప్తిజం తీసుకున్నారు, వాళ్ళ కుటుంబీకులు అయిపోయినారు, ఆర్టీసీలో ఉద్యోగంలో చేరినాడు, ప్రమోషన్ వచ్చింది, వాళ్ళకు కూడా గవర్నమెంట్ స్థలం ఇచ్చారంట. వాళ్ళకు చేసినాక మీకు చేస్తాడు, మీకు చేసినాడు, మా పిల్లలకు చేసినాడు, జయరావు గారికి మీకు చేసినాడు. నిన్న దిన వాళ్ళ కుమారుడు చిన్న పార్టీ చేసుకుంటున్నాడు చూశారు. ఎంత ఆశ్చర్యం, ఎక్కడ పుట్టినారు, ఎక్కడన్నా ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ కుమారుడు ఢిల్లీలో ఉంటే. కాబట్టి ఆ దినాల్లో వాళ్ళ పరిస్థితి ఎట్లుండేది? ఆ యొక్క యేషయా తొమ్మిదాధ్యాయంలో చెప్పినట్టుగా ఒక ఛాయలో అడవి మనుషులంగా అంధత్వంలో గుడ్డితనంతో ఏమవుతుందో బ్రతుకుతామో, సత్యమో తక్కిడో బిక్కిడో, సత్యమన్న అయిపోతాం, మరణ ఛాయ కింద ఉన్నారు. అటువంటి వాళ్ళకు కూడా ఒక యేషయ ప్రవక్త వాళ్ళ వేషికంతోనే చెప్పులు లేకుండా గొంగడి కట్టుకొని ఏం చెప్పండి, గడ్డం పెంచుకొని తల దూకోకుండా పిచ్చోని మాదిరిగా పోయినట్ట, జోన్లు లేకుండా నడిచినంత 20 కొన్ని మైళ్ళు. ఇప్పుడు మన పిల్లలకు వారికి ఉండలే, మా మనవరికి అప్పుడు జోన్లు తెచ్చిపెట్టారు. ఏ విచిత్రం ఇది! అంతేనా, రాత్రిలో ఇళ్లలో నడిస్తే మనసు చెమ్మ వచ్చిందని చెప్పేసి సాక్షులు ఎత్తన్నారు. యేషయ ప్రవక్త దిన ఆ దినాల్లో ఉన్న ప్రజలు ఎటువంటి వాళ్ళంటమ్మా, అడవి మనుషులుగా ఉండి బొంగడి కట్టుకొని జోన్లు లేకుండా ఆయన నడిచేటప్పుడు పావులు తేళ్ళు ఇసు జంతువుల మధ్య అట్టుందంట. ఆ పరిపాలన ఎక్కడి నుంచి ఎంతవరకు, 9వ అధ్యాయం నుంచి ఎంతవరకు అయ్యి, 6 నుంచి 6 వరకు ఆ ప్రజల వాతావరణం పట్టుంది. ఆయన పోయి చెప్పినాడు, చీకట్లో నుంచి మీకు వెలుగు అనుగ్రహిస్తాడు, మీ దేశమును సంతోషంగా మారుస్తాడు అని చెప్పి ఎవరో కొంతమందికి ఆ యొక్క వాక్యం అంగీకరించినారు. కానీ రాబోయే ప్రజల్లారా, మీకు 9వ అధ్యాయంలో 7వ వచనం నుంచి ఆయన ఆశ్చర్యకరుడు మీకు పుడతాడని చెప్పి, మన యుగంలో మనం ఇప్పుడు పుట్టిన పుట్టడం మనకు మహాధనిలో, అప్పుడు పుట్టింటే కనుక ఏమైందో, మరణ ఛాయ కింద ఉండి చనిపోయి మన్నుకు మన్నయి ఆ అగ్నిగుండంలో కాలవలసిన దినాలకి. అయితే ఇప్పుడు ఆశ్చర్యంగా, ఇప్పుడు ఆశ్చర్యకరుడు ఆయన పుట్టినాడు కాబట్టి, శిష్యుడుగా పుట్టినాడు కాబట్టి, శిష్యుడుగా ఉన్నప్పుడే సండే స్కూల్ పిల్లలలోనే ప్రభు నమ్ముకునేదని చేస్తున్నాడు. శిష్యుగా ఆయన మన కొరకు జన్మించి శిష్యులుగా ఉన్నప్పుడే చిన్న వయసులోనే, 8 ఏళ్ల వయసులోనే, 9 ఏళ్ల వయసులోనే కొంతమంది సండే స్కూల్లోనే ప్రభుని నమ్ముకొని వాళ్ళని ఆశ్చర్య కార్యాలు చేసి వాళ్ళకు ఆలోచన చెప్పి అధిక బుద్ధి దయచేసి వాళ్ళను ఏం చేస్తున్నట్ట, ఈ క్రీస్తు శకంలో ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళని ఆయన రాజ్యంలో చేర్చి, చూడండి 9వ అధ్యాయంలో చూస్తే ఈ ఆశ్చర్యమైన కార్యాలు చేసి వాళ్ళను ఏం చేస్తున్నట్ట, ఈ యొక్క 10వ వచనం, అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేస్తూ సైన్యపై యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేరుస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన సింహాసనం మీద ఉండి ఆయన నీతి రాజ్యము, నీతితో కూడినటువంటి రాజ్యముగా చేసి ఆయన వాళ్ళను సింహాసనానికి, భూమి మీద కూడా ఆయన రాజ్య ప్రజలను ఆసక్తి కలిగి వాళ్ళను స్థిరపరుస్తూ ఆసక్తి పనులుగా చేసి వాళ్ళను స్థిరపరుస్తున్నాడు. ఆయన రాజ్యంలో ఉన్న ప్రజలకు, అనగా ఆయన సింహాసనం మీద కూర్చుండేదానికి స్థిరమైన పరిపాలన, స్థిరమైన ఆయన రాజ్యంలో ఆయన సింహాసనం మీద కూర్చుండేదానికి మనం స్థిరపరుస్తా వస్తున్నాడు. మనం ఎంత ధన్యులం, ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు, మన ప్రవక్తలు ఇచ్చినాడు, మన కాపలను ఇచ్చినాడు, మనకి సువార్తికులు ఇచ్చినాడు, మనకు అపోస్తలను ఇచ్చినాడు, 5 రకమైన పరివాళ్ళను ఇచ్చి సంఘంలో చేర్చి మనకు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ మనం నడిపిస్తూ వస్తున్నాడు. భయమేమీ లేది కాను ప్రభు చిన్న మందాకు, భయమేమీ లేది కాను ప్రభు చిన్న మందాకు, రాజ్యముగా చేసి ఏం చేసిన మనను స్థిరపరుస్తూ వస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క సహవాసములో మనం స్థిరంగా ఉండేదాని కొరకు మనకి ఏం చేస్తున్నారంటే, ప్రభు వల్ల ఇచ్చి భయపించని చెప్పి నువ్వు ఎక్కడికైనా వెళుతున్నప్పుడు ఆయన ఆలోచన తీసుకొని ఆయన సంఘం వల్ల సాగనంపబడుతూ ఆయన వాక్యములు దివారాత్యము ధ్యానించుకొనుచు
వాక్యమైనటువంటి ఆహారములతో మనం పెంచుతా వస్తున్నాడు ఆయన రాజ్యంలో. స్థిరులంగా ఉండాలి, ఇంకా మనం కదలకూడదు. కాబట్టి ఈ ధన్యత మనకు అనుగ్రహించినాడు, స్థిరపరిచినాడు, మనకు జోలనిచ్చినాడు, మనకు సమాధానం అనేటువంటి సువార్తను ప్రకటించినాడు, సంతోషం ఇచ్చినాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. ఎటువంటి ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారంటే, మనం భూమి మీద మనం వర్ణించలేనటువంటి ఆశ్చర్యకార్యాలు ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తగా ఉండి ఎన్నో ఇప్పుడు చేసినాడు, ఇంకా కొన్ని ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి దీనికి మనం ఎంత వందనోత్సవంగా ఉండాలి. ప్రభువా, నేను నీ మందిరంలో నీ సహవాసములో నేను స్థిరంగా ఉంటాను ప్రభువా, గాలి కొట్టబడను, దుష్టుని తలపులు ఎన్నో వచ్చుంటాయి, లోక సంబంధించిన ఆశలు వస్తుంటాయి, అటు ఇటు నేను గాలి కొట్టబడినట్టు నేను కొట్టబడను. ఆయన రాజ్యములో ఆయన సంఘంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఏం చేస్తుండో చెప్పండి. ఆయన న్యాయం వలన, నీతి వలనను ఆయన రాజ్యంలో ఉన్న ప్రజలు స్థిరపరచుటకు. అయ్యా, ఆయన భక్సింగారి సహవాసానికి పోయినాడు, మళ్ళీ ఊడిపోయినాడు, జారిపోయినాడు, అట్ట బడిగెత్తినాడు, ఇట్ట బడిగెత్తినాడు, ఆ దాంట్లో చేసినాడు, దీంట్లో చేసినాడు, ఈయన కుట్టుకొని పోయినాడు అయ్యా అనేటువంటి అవమానాలు మనకు రాకుండా ఏం చేస్తున్నాడో చెప్పండి. మనం స్థిరంగా బండ మీద మన పాదములు స్థిరపరిచినట్టుగా మనల్ని స్థిరపరిచి సంతోషంతో సమాధానంతో చేయబోతున్నాడు. నీకు ఆలోచన చెబుతాడు, నువ్వు ఒంటరిగా లేవు, నువ్వు విధవరాలుగా ఉన్నప్పటికీ, నువ్వు తండ్రి లేని వాడవుగా ఉన్నప్పటికీ, కరోనా భయభీతులు ఉన్నప్పటికీ, తుఫాన్లు ఉన్నప్పటికీ, ఒకటి తర్వాత ఒకటి ఇంకా ఎన్నో వచ్చాయని చెప్పినప్పటికీ దానికి దడేయకుండా, కానీ దైవజనుడు భక్తిగారి సహవాసంలో నా జీవితంలో కూడా ఆయన స్థిరపరుస్తూ వచ్చేవాడు. ఒక ఆయన చెప్తా వచ్చేవాడు గుంటూరులో, ఆయన ఏరియా అని మా దగ్గరికి వచ్చి వాక్యం చెప్తా వచ్చేవాడు. అక్కడ మంచి మంచి పాటలు వర్తమానాలు అవి ఉంటాయంట, వాక్యం అయిపోతానే గుంటూరులో ఆ గుంటబద్దాల కాలేజీలో ఒక ఆయన స్వస్థత కూటాల ఆశ్చర్య కార్యాలు చేసేవాళ్ళు వచ్చిన అంకుల్ పోదవరా, లేకపోతే ఆదివారం సాయంకాలం అవుతానే కాకాని పోదవరా అంకుల్ అని ఆ మందిరానికి వచ్చిన కొంతమంది పిలిచేవాళ్ళట. అయ్యా, నేను దేవుడు శివుని మందిరంలో నన్ను స్థిరపరిచినాడు, భక్సింగ్ గారి సహవాసం రొట్టె వింటుంటా పాటించుంటా స్వస్థత నాకు దొరికింది. గుంటబద్దాల్లో ఈ దినం రాత్రి అబ్బా అద్భుతంగా ఏం చెప్పి ఆయన వచ్చాడంట, అది రాకులంటానే పగులంతా శివుని మందిరంలో నన్ను స్థిరపరిచి నన్ను తృప్తిపరిచి నా ఆచరణకార్యం చెప్తే మళ్ళా సాయంకాలం నేను ఆ గుంటబద్దాల్లో మీటింగ్కి ఆ గుంటలో నేను ఎందుకు పడాలా? కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా బోధించేవాడు. దైవజుడు భక్సింగా రాసిన పుస్తకాలు 23 ఉన్నాయి, ఈ చదివితే చాలు. కాబట్టి నేను స్థిరంగా గుంటూరులో శివుని మందిరంలో నేను స్థిరంగా నిలబడినాను. ఆదివారం ప్రార్థనకు వస్తాను, అబ్బా పలానైన అవసరం వస్తున్నాను, ఇక్కడ మేము ఉండేవాడి తొలి వరకున్నా 8 సంవత్సరాలు సేవ చేసి నా ఇల్లు నల్లూరుపాలెం ఆ యొక్క ఆ ప్రాంతం అంతా కోటు కనుక ఈ ప్రాంతాల నుంచి అందరూ కనుక రైతులు సోదరి సమావాళ్ళు వచ్చేవారు. వచ్చేసిన తర్వాత వాళ్ళకు వాక్యము బోధ అనేక విధాలుగా వాక్యం చెప్పిన తర్వాత అదే సాయంకాలం మళ్ళా ఏం చేసేవాళ్ళంటే ఇక్కడ మళ్ళల్లో పాల్గొని ఆరాధన చేస్తారు. అన్నా హై స్కూల్ దగ్గర ఓసన్ అనేటట్టు ఆయన వచ్చినాడు, చేతితే చాలు పార్సల్ చేస్తున్నట్టు అని మళ్ళీ వీళ్ళందరూ పోతామనేవాళ్ళు. నేను అదే నాకు ఖచ్చితంగా చెప్పినాను, పోయిన ఆదివారంన మీరు సాయంకాలంన ఓసన్న వచ్చి హై స్కూల్ గ్రౌండ్లో చేతిలో మళ్ళా ఈ దినం చేతి బలంలో పాల్పొందారు అన్నప్పుడు చాలామంది హిందువులు తెలుసు చేయరావు గారికి కోటి పెరక నుంచి పెద్ద పద్దాలు ఎక్కడ రైతులు కూడా వస్తుండే వాళ్ళు కొట్టుకొని పోయినారు చెప్తామని. అబ్బా ఈయన కడప నుంచి వచ్చినాడు, ఏమాడివే చేతితే అది మందే కదా ప్రార్థన, ఏమీడ బలాలు చేయించిన పేరే కదా అంటే ఆడ చేయేసి ఈడ చేయించినట్టే
నువ్వు స్థిరంగా లేవు. 8.5 సంవత్సరాలు చేసిన ఇదం అక్కడ ఏమైపోయింది చూడండి. స్థిరంగా ఉండు. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన పేరు ఎంత ఎన్ని పేర్లు ఉన్నాయి? ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి. ఎన్ని పేర్లు అంత? ఏమండి జయరావు గారు వాస్తవేనా? నేను ఆ దినాల్లో ఈ వాస్తవం ఈ తలపు చెప్తా వచ్చేవాడిని. పబ్లిక్ ఇక్కడ ఫోటో జరుగుతుంది, అలా మధ్యాహ్నం భోజనం దూరుకుడు వచ్చి పద్మమ్మ మంచి డాక్టర్ అమ్మ ఆయుర్వేద డాక్టర్ సదర్పాలు రాజేశ్వరమ్మ కమవారం టీచర్ ఏమిటి వెళ్ళమ్మ అంటే మీద పెద్ద కమవారం లేదు అంటే మళ్ళీ సాయంకాలం కల ఎక్కడికి వెళ్ళేవాళ్ళని చెప్పండి. అక్కడికి వెళ్ళి ఓసన్నా చెప్పండి ఆయన వచ్చినాడు చేస్తే ఏతండి నేను మీ కొరకు ప్రార్థన చేసే స్వచ్ఛత కలుగుతుందంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అని చిన్నపరచబడా. ఇప్పుడు మన వల్ల ఆ దినముల్లో పాత నిబంధనలో గొంగడి కట్టుకుని ఉన్నటువంటి ప్రజల కాలలా కాకుండా ఇప్పుడు మనల్ని స్థిరపరిచినాడు, బలపరిచినాడు, ఇంకా ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. లోతు అయినటువంటి వాళ్ళుగా ఇలా కాపర్లను ఉపదేశించుకునే చోటులో కొన్ని పేరు పెట్టుకుని చదువుకోండి. అక్కడ 9వ అధ్యాయంలో ఎవరికి 9వ అధ్యాయం చదువుకో, నీ పేరు ఎవరికో రాసినాడు అని అని కాదు. ఇప్పుడు క్రీస్తు శకంలో ఉన్నటువంటి ఆయన ఎన్నో వచ్చినామ్మా నియమించను ఆయన రాజ్యంలో దావీదు సింహాసనం రాజ్యంలో మనమల్ని నియమించినాడు. ఇక్కడ దేవుడు నిన్ను ఇక్కడ ఉండమని చెప్పేసి సంఘంలో నిన్ను నియమించుకున్నాడు. రెండవది న్యాయం వలన నీతి వలన రాజ్యంలో నిన్ను స్థిరపరుస్తున్నాడు. నీ పేరు పెట్టుకో. నీతి వలన న్యాయంతో నీతితో రాజ్యంలో నిన్ను ఏం చేస్తున్నాడు? ఏ పేరు? జయరావును స్థిరపరచను, ఓబేదును స్థిరపరచను, జాషువాను స్థిరపరచను, యేసుమణిని స్థిరపరచను, నవీనాన్ని స్థిరపరిచినాడు. ఇంకా స్థానిక ఫౌండేషన్ స్థిరపరచబట్టి స్థిరపరచకుండా అటు ఇటు వెళ్ళిపోయినాడంటే ఆశ్చర్యం దగ్గర. ఎటువంటి ఆశ్చర్యం? ఆయన సింహాసనం మీద కూర్చొని తెలుపుడు. ఇది ఆశ్చర్య కార్యాలు. ఆశ్చర్య కార్యములను చేసిన వాణ్ణి స్తుతించుడి. ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును. ఆశ్చర్య కార్యాలు ఇక రేపు కూడా జరగాలి. కొన్ని 10 గంటలప్పుడు పండుకొనుంటే మా లూకా ఉన్నాడా? ఏ లూకా ఉన్నాడా? నిజమేనా? అప్పుడు అలసిపోయి నిద్రపోయి పండుకుంటాడు. ఏదో నీకు ఫోన్ వచ్చింది నాయన, ఆ పిల్లవాడు ప్రసాద్ అంట అనుకుల్ నేను ఫోన్పే వచ్చి పంపాలనా ఇంకొక దానికి పంపాలనా గిఫ్ట్ అంటున్నాడు. ఏదంటే ఏం అకౌంట్ ఉన్నాయంట దాంట్లో బ్యాంకీలు పంపేదానికి పంపాలనా అనుకులు అది చెప్పండి. నాయన నేను పండుకున్నాను రవ్వా ఇవాళ ఇప్పుడు ఈ పిల్లవాడు ఈ మాట అన్నాడు, చాలా వందనాలు కాబట్టి దేవుడు నీకు ప్రతిఫలించు గాక. అది వాట్సాప్ అకౌంటో ఇంకొక అకౌంటో అది పంపాలంటే మా లూకాకే తెలుసుది అయినా అని చెప్పిన. 10 గంటలప్పుడు ఏం ఫోన్ చేయకు. ఇది ఒకటేనా? ఎన్ని చేసినాడు? బిడ్డలు లేనప్పుడు బిడ్డలు, ఇల్లు లేనప్పుడు ఇల్లు, పెళ్లి కానప్పుడు పెళ్లి, బిడ్డలు కానప్పుడు బిడ్డలు, ఉద్యోగాలు లేనప్పుడు ఉద్యోగాలు, అంతేనా? సింహాసనం మీద నిన్ను చిన్న ఉద్యోగమే కాదు ఆ సింహాసనాన్ని పైన నిన్ను నియమించుకుంటాడు. ఏం సింహాసనం అది? ప్లాస్టిక్ కుర్చీ కాదు, దగ్గ మెచ్చేటువంటి ఆయన సింహాసనం మీద మనం కూర్చోబెట్టబోతున్నాను. కాబట్టి మన జీతము మన కనుక మన వైపే మనం చూసుకోవడం కాదు. ఆయన ఇద్దరు గడియలు ఇనుప గడియలు పగలగొట్టి ఎక్కడ నుంచో ఏ కాకినో ఏ దూతనో తెలుస్తాడు నీకు. ఏ వైపు నుంచి అయినా సహాయం పంపించాడు. అయ్యా మేము ఒక జీతమేను ఇద్దరు ఉద్యోగం చేస్తే బతుకు తీరు, లేకపోతే ఇద్దరు కూతుర్లు పెళ్లి కాదు అమౌంట్ వేయలేము ఈలాగు అలాగని ఎన్నో తలపులు వస్తుంటాయి. చదువుకో. ఏమంటున్నారంటే ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఆ యొక్క ధన్యత నీ పేరు పెట్టుకొని చదువుకో. 9వ అధ్యాయం ఇక్కడ ఆయన ఆశ్చర్యకరుడు. 6వ వచనంలో ఓబేద్ నీ విషయంలో ఆశ్చర్య కార్యం చేస్తాడు, నవీనా నీ విషయంలో ఆశ్చర్య కార్యం చేస్తాడు.
నవీన తమ్ముడు వచ్చినాడు లండన్లో. ఎక్కడ లండన్లో ఉన్నాడా? వచ్చినాడు. పోయేటప్పుడు నేను ఇప్పుడు గుర్తు వాళ్ళ ఇంటికి పోయి వచ్చింది వచ్చినా మీ ఇంటికి ఇబ్బందా నవీన? ఆయన అమెరికా పోతే మనకి ఏమని చెప్పినాడు? ఆయన నా దగ్గర పిలిచినాడు, అంకుల్ నా తర్వాత ప్రార్థన చేయండి, నేను తన స్థలానికి వెళ్తున్నాను, కానీ నా దగ్గరికి వచ్చి కొంత గిఫ్ట్ చేతిలో పెట్టి మళ్ళీ ఆయన ప్రార్థన చేయించుకొని వెళ్ళినప్పుడు ఎట్టుండే అగ్గులు మీరు ప్రార్థన చేసినాడు నాకు వచ్చానే దేవుడు అద్భుతంగా మళ్ళా దొరికింది అక్కడ. ఎంత ఆశ్చర్యమైన సంగతులు ఇవేమి. ప్రభు రక్తంతో ఒప్పుకో, బైబిల్ ఆయన చేతిలో పెట్టినావు, ఆ దేశంలో నువ్వు ఎక్కడో పుట్టినావు, మీ నాన్న అమ్మగారు బాబు వచ్చి మా రాత్రిలో మాతో కూటాన్ని కూర్చున్నాడు, ఏదో వాళ్ళ అక్కను బట్టి కొంత విశ్వాసం కలిగింది, వాళ్ళ చర్యలను బట్టి. నువ్వు లండన్లో వెళుతున్నావు, నాగరిక గల దేశం, ఎన్ని ఆవిష్కారాలు ఉండొచ్చు, శోధించబడచ్చు, వాక్యం జారించుకో. వెంటనే నాకు అవకాశం దొరికిందనుకు అని మళ్ళీ నాతో ఫోన్లో మాట్లాడాడు. అదేకాదు ఆయన సింహాసనం ఆయన రాజ్యంలో సదాకాలం మరణం లేకుండా ఉండేటువంటి ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి ఇక్కడ ఒక 2:9 నుంచి చదువుతా వస్తే, 6 నుండి అవతల ఉన్న ప్రజలు చూస్తే అడవి మనుషులు అబ్బా ఆ దినాల్లో మనమే పుట్టింటే ఇప్పటికే ఏమంటామంటే అబ్బా పల్లెటూరులో పుట్టితే ఖచ్చితమండి, టౌన్లో హైదరాబాద్లో రేపల్లెలో ఉంటే బాగుంటుంది, ఇంకా రేపల్లెలో తృప్తిలా హైదరాబాద్లో పోయి బతుకుతే ఇంకా బాగుంటుంది అండి. ఈ కోర్తలు కోరుతున్నా అడవిలో పుట్టినటువంటి అడవి ప్రజల మధ్య యక్షయమై సేవ చేస్తున్నారు ప్రవక్త. మీరు నాలాగా సాదృశ్యంగా ఉన్నారు కదా, అయితే నా లాంటి సాదృశ్యంలో మీరు దేవుని తట్టు తిరగండి, మిమ్మల్ని సంతోషము నల్ల ఛాయ నుండి తప్పించాలని వాళ్ళని తెలియపరచున్నాడు. ఇప్పుడు మనమైతే దేవుని కృపా యుగం క్రీస్తు శకం ఇది, రాముది కాదు, ఎల్లయ్యది కాదు, పుల్లయ్యది కాదు, బ్యాంక్ మేనేజర్లు కలెక్టర్లు అందరిని అడగండి ఏ శకం అయ్యా అంటే రాముడు ఎల్లయ్య పుల్లయ్య దేవుడు అంటాడు. మరి ఆ శకం అయితే ఆయన దేవుడు అయితే ఆ శాఖ మరి ఇప్పుడు ఎందుకు పేరు పెట్టకున్నాయంటే అదేమో ఏమవుతుంది అంటారు. బ్యాంకీలో క్యాలెండర్లలో ఆఫీసులలో ఏమైంది అంటే క్రీస్తు శాఖం ఇది, క్రీస్తు పరిపాలించడం ఇది, క్రీస్తు సృష్టించినాడు. ఈ శాఖంలో మనం పుట్టిన తర్వాత ఆయన నామం పూజించకుండా ఇంకొకరిని పెట్టుకొని పూజిస్తే ఎంత దౌర్భాగ్యుడో. ఈ శాఖంలోకి మనం వచ్చినాడు, మళ్ళీ పాత శాఖంలోకి పోతే నువ్వు అడవి గాడిదలాగే నేను చచ్చిపోయినప్పుడు ఇక్కడనే నీ కళ్ళ ముద్ర కాల్చేస్తారు, ఎన్నో శవాలు తీసుకుపోతుంటారు కాల్చేస్తారు. ఇప్పుడు మనకు మరణ ఛాయ లేకుండా ఇప్పుడు మరణం అనేటువంటిది క్రీస్తు ప్రభు వారు మరణ ఛాయ అనేది లేకుండా ఈ మరణం అనేటువంటి తాళం శివు యువశక్తికి ఇచ్చాడంట దేవుడు. ప్రకటన గ్రంథం 10:17 చూస్తే ఆ యొక్క మరణము తాళం చెవు నా చేతిలో ఉన్నది, ఎవరి చేతిలో ఉంది మరణం తాళం చెవు, ఎవరి చేతి ప్రకటన మొదట అయితే 17 మరణం తాళం చెవును నాకు ఇచ్చాను ఎవరి చేతిలో, క్రీస్తు శాఖంలో పుట్టినాడు కాబట్టి ఆయన చేతిలో ఉంది ఇప్పుడు మరణం అనే తాళం చెవు. ఎవరి చేతిలో ఉంది ప్రకటన గ్రంథం 10:17 ఎక్కడ ఉంటుండదు అంటే 17 ఉంటున్నది. మరణానికి పంపించడం కానీ పాతాళ పంపించడం కానీ ఆ తాళశివు ప్రభు దగ్గర ఉంది. నిన్ను నన్ను మరణంలో పడేయాలంటే ఆయన తాళం తెలుసుకొని మా మరణంలోకి పంపించాలి. మరణము తాళం శివులు ఆయన చేతిలో ఉన్నాయి. క్రీస్తు శకములో అందరినీ మరణానికి అప్పగించాడు, తాళం తెలిసి దాంట్లో చేస్తున్నాడు కొంతమంది మరణం తాళం శివు. కాబట్టి ఆయనకు దేవుడు ఆ తాళం శివు ఆయన చేతికి ఇచ్చాడు. మనం పోతా మన ఇంట్లో భార్య బిడ్డలుంటారే ఇదో తాళం శివుని చేతికిపోతున్నాడంటే ఎట్లుందో దేవుడు ఆయన చేతికి ఇచ్చేస్తున్నాడు. మనం దళిలం మరణము తప్పిస్తున్నాడు, మరణం తప్పించడం యహోవా విషయం. మన దగ్గరికి శత్రుడు మనం తీసుకురాబోయింది కానీ తప్పించినాడు, ఆయన మయం కొరకు బతికిస్తున్నాడు. ఇక రాబోయేది దాన్ని కనుక మరణము తప్పించే తాలూషు ఆయన చేతులు
ఆ విధంగా మనము ఆశ్చర్య కార్యాలు చేసినట్టు ఆయన చూపిస్తాడు. సంఘంలో స్థిరంగా ఉందాం, నిన్ను నియమించుకున్నాడు. ఈ యొక్క రేపల్లె మందిరంలో నువ్వు స్థిరంగా ఉంటావు, ఆయన ధూపం వేస్తావు, ఆయనకు ఆయన సంఘంలో పాత్ర కూటంలో పాల్పొందుతుంటావు. స్త్రీల కూటంలో, యవనస్తుల కూటంలో, బీబీఎస్లో సువార్త పాటించే దాంట్లో నేను నిన్ను నియమించుకున్నానంటే ప్రభుత్వ అధికారులు ఏం చేస్తారు చెప్పండి? గ్రామ సేవకులను, ఉద్యోగస్తులను నియమించుకున్నట్టుగా నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ నా బిడ్డ లలితమ్మ నాకు ధూపం వేస్తుంది, నా కొరకు ఈ ధ్యానశమ్మ, ఈ జయరావు ఓబేదు నియమించుకున్నాడు, ఆనందరావు కడప నుంచి నియమించుకొని తీర్చిడ పెట్టినాడు. చిన్న మందగా ఉన్నాం, ఫస్ట్ వాళ్ళని నియమించుకున్నాడు, తర్వాత వాళ్ళు దాని సింహాసనం మీద కూర్చోబెట్టి దానికి స్థిరపరుస్తున్నాడు స్థిరంగా. కాబట్టి ఇంకా ఈ ఆశ్చర్యకార్యాలు కావాల్సి అడుగు, ఏం కావాలి నీకు ఆశ్చర్యకార్యాలు? నేనైతే అధికంగా డబ్బు అడగను, ఒకవేళ అధికంగా ఉంటే గర్వించిపోతాను, ఇంత కావాలని అడుగుతావాను ఏమన్నా. ప్రభు అధికంగా డబ్బు ధనం ఇచ్చే నేను గర్వించిపోతానేమో, తక్కువ అయితే నేను దొంగిలించి నీకు అవమానం చేస్తానేమో. తగుమాత్రం స్థితిలో పెట్టు చాలు, తగుమాత్రం స్థితిలో పెట్టాడు. నీకు పెద్ద పోస్టు, పైకి చంద్రమండలం నీకు వెళ్ళే పోస్ట్ కావాలా? ఆరు చిక్కిన పడి సంవత్సరం ఒక ఆమెకి ఎవరో పేపర్లో పండించినాను పెళ్లి చేసుకోమంటే, లేదు లేదు చంద్రమండలం చూసి ఇచ్చినాను, ఆడికి పోయి పెళ్లి చేసుకుంటానండి అట్టని. అది కింద పడితే చంద్రమండలం కూడా దేవుడితో చేస్తాడు. గుంటూరు జిల్లాలో ఒకటి పోయిందంట చంద్రమండలానికి కెనాల్లో, వాళ్ళు ఇక్కడ రాజకీయ నాయకులు మంచిది ఒప్పుకున్నారు కదా, మ్యారేజ్ చేసుకుంటే చంద్రమండలంలో చేసుకుంటారు, చంద్రమండలాలు కూడా తోసేస్తున్నాను నేను అంటాడు. భూమి ఆకాశాలని తుడిచేస్తున్నాను అంటాడు. పెద్ద స్థానం వద్దు, పెద్ద పెళ్ళి వద్దు నీకు, బ్యాండ్ మేళాలు ఊరేగింపులు కాదు, మెట్టెలు లేకుండా పూలు లేకుండా తగవైన మ్యాచింగ్ కుదిరించి సింపుల్ మ్యారేజ్ సాధన చేసి చేసే స్థితి సాధన. కాబట్టి తగుమాత్రం స్థితిలో ఉంచమంటాడు చాలు. నీకు ఏనాటికన్నాడు బట్ట వస్త్రాలు ఇచ్చేదానికి ఇంకేద్దా, ఆయన చెల్లిస్తున్నాడు అంతే. దీనికి 500 కట్టాలి, 5000 కట్టాలి, మాగదానికి కట్టాలి, గోవిందానికి కట్టాలి, కంప్యూటర్కి కట్టాలి, ఏమి చెల్లిస్తున్నారు, ఎక్కడ దేశంటున్నావా, ఇవన్నీ మీకు ఇవ్వబడదు. దేవుడు ఆశ్చర్యకార్యం చేసినప్పుడు తగుమాత్రం స్థితిలో ఉంచినాడు చాలు. కాబట్టి ఇంకా ఇంకొక స్టెప్లో నిన్ను నియమించాలంటే ఆయన నియమించుకుంటాడు. స్టెప్ బై స్టెప్ నియమించిన దాంట్లో నమ్మకంగా ఉండు. ఇంకా నేను పై వాటి పై కూడా నేను నియమిస్తాను, నిన్ను హెచ్చిస్తాను. ఒకటో పేరు 5లో ఉంది, తగిన సమయంలో నేను నిన్ను హెచ్చిస్తాను, నీ కొరకు నేను చింతిస్తున్నా. కాబట్టి ఇంకొక స్థానంలో కూడా నిన్ను అటెండర్ తీసుకుపోయి రికార్డ్ అసిస్టెంట్గా చేస్తాడు, రికార్డ్ అసిస్టెంట్గా తీసుకుపోయి ఇంకొక స్థానంలో కనుక పెట్టాను. అంచెల వారిగా ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేటవాడు. కాబట్టి మరి మన జీవితంలో ప్రభు ఆరాధిస్తాం తండ్రి. నేను మన ఛాయలో ఉన్నాను, మన ఛాయలో లాంటి ప్రజల్లోనే ఉన్నాను తండ్రి, చీకట్లో ఉన్నాను పూర్వమున. అయితే ఇప్పుడు క్రీస్తు శకంలోకి నన్ను పుట్టించుకొని ఈ శకంలో పుట్టడం నేను ఎంతో ధన్యురాలతో నువ్వు ఆశ్చర్యకరణంగా ఉన్నావు. నాకు నీతి వస్త్రం ఇచ్చేసినావు, ఉల్లాస వస్త్రం ఇచ్చేసినావు, రక్షణ వస్త్రం ఇచ్చేసినావు, సంతోషం ఇచ్చేసినావు, భయమును పారదోలుతున్నావు. నీకు వందనాలు తండ్రి, మనము ఆరాధించుతాం. అప్పుడు మనకు ఎంతో సమాధానము, సంతోషం కలుగుతుంది. పాప అదే పాట పాడదామని ఒక చిన్న పాఠం 117 పాట, భయమేమీ లేది కాను ప్రభు చిన్న మందకు, భయమేమీ లేది కాను ప్రభు చిన్న మందకు, సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదను, క్రీస్తు యేసు చించెదను, చేచేను తన మందలో.